to be us. So back to what I was saying. To be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ దేని గురించి అంటే, మందమర్రి ఏరియాలో ఉన్నటువంటి KK5 బొగ్గు కానీ దాని అంతర్భాగంలో విస్తరణ గురించి ప్రతి గని విస్తరణప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంటుంది. అదే క్రమంలో ఈరోజు మందమర్రిలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. అంటే ఏ గని అయితే KK5 ఏదైతే ఉందో దానికి సంబంధించిన మేనేజర్ గారు ఇక్కడ ఉన్నారు, అలాగే సేఫ్టీ ఆఫీసర్ కూడా ఉన్నారు. వీరిని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. హలో శ్రీకాంత్ గారు, ఇక్కడికి సంబంధించిన మీ మైన్ ఇది దీని ప్లాన్ ఇదే కదా, దీనికి సంబంధించింది ఇప్పుడు కొద్ది వివరాలు తెలియజేయండి మా వ్యూయర్స్కి అందరికీ. ఓకే అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మన కళ్యాణికని ఫైయింగ్ లైన్ మైన్ అనేది ఇక్కడ నుండి మొదలుకొని ఇక్కడ వరకు నడిచిందండి. ఓకే, ప్రస్తుతానికి మనకు వర్కింగ్స్ వచ్చేసి 78 ప్యాన్లు అంటే ఇక్కడ నడుస్తున్నాయండి. దీంట్లో మనము మన మైన్ KK5 మైన్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలుపెట్టుకొని 2030 వరకు మనకు మైన్ క్లోజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మనకు ఉన్న పర్యావరణ అనుమతులు అనేవి మనం 2008లో తీసుకోవడం జరిగింది. 2008 నుంచి మనకు 12 సంవత్సరాలకు గాను మనకు పర్యావరణ అనుమతులు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ వారు. అంటే ఈ పర్యావరణ అనుమతులు అనేవి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది వారు గవర్నమెంట్ సంస్థ ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి మనం 2020 సంవత్సరంతో మనకు ఈ పర్యావరణ అనుమతులు అనేవి ముగించారు. దాన్ని మనము దానికోసం అంటే ఇప్పుడు ఈ 2020 నుంచి 2030 వరకు మనము మైన్ నడపడం కోసము ఈ విస్తరణ కళ్యాణికని ఫై విస్తరణ ప్రాజెక్టు కింద మనము మిగిలిన సంవత్సరానికి గాను ఈ పర్యావరణ అనుమతులు తీసుకోవడం కోసం ప్రజాభిప్రాయకరణ సేకరణ ఈరోజు మనము కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మనము శంకర్పల్లి, సారంగపల్లి, సండోన్పల్లి, మిగిలిన మన ఎఫెక్టెడ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ విలేజెస్ యొక్క గ్రామ ప్రజల నుంచి మనము ప్రజాభిప్రాయ సేకరణ కండక్ట్ చేసుకొని వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించిన పనులు నిర్వహించుకొని మనము KK5 మైన్ని నిరంతరాయంగా నడుపుకోవడానికి మనం కృషి చేసుకుంటాం. ఓకే సార్, ఇప్పుడు విస్తరణ అంటే ఇంతవరకు నడిచింది ఏంది, మనం విస్తరణ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా చేయబోతున్నాం? అంటే విస్తరణ అంటే యాక్చువల్గా అంటే మైన్ మనము బౌండరీ అయితే ప్రస్తుతానికి విస్తరణ ఏం చేయట్లేదు. కాకపోతే మన మైన్కు సంబంధించిన లైఫ్ అనేది ఇంతకుముందు 2020 సంవత్సరం వరకే మైన్ క్లోజ్ అవుతుందని చెప్పి అప్పుడు అనుమతులు ఇచ్చారు. కాకపోతే మనకు అంటే లోపల ఉన్న కండిషన్స్తో కొంచెం మైన్ లైఫ్ అనేది కొద్దిగా పెరగడం జరిగింది. దానితోనే మనము మన మైన్ లైఫ్ 2030 వరకు జరపడం కోసం నడపడం కోసం మనం ఇప్పుడు ప్రజాభిప్రాయకరణ సేకరణ కొద్ది జరుపుకుంటున్నాం. దీని ఫ్రెండ్స్ చూశారు కదా, మన ఏ గని అయితే విస్తరణ కోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ గని సంబంధించిన వివరాలు మొత్తం ఇప్పుడు మీరు చూశారు. ఇప్పుడు లోపల హాల్లోకి పోయినాక విస్తరణ గురించి ఎవరేమి మాట్లాడుతున్నారు, ఎవరేం చేస్తారు అనే విషయాలు మనం హాల్లో పోయి పూర్తి వివరాలు తెలుసుకున్నాక తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కమాన్. మైనింగ్ కార్యక్రమాలు కొనసాగించబడటానికి పథకము రూపొందించబడింది. ఈ వివరాలు అన్ని తదుపరి ఈఐఏ కన్సల్టెంట్ ఈపీఆర్ఐ పర్యావరణ పరిరక్షణ శిక్షణ మరియు పరిశోధన సంస్థ హెచ్పోలి హైదరాబాద్ వారు వివరిస్తారు. కావున నా ప్రసంగం ముగించే ముందు మీకు మళ్ళీ తెలియ కన్నులు అధిక ఉత్పత్తి చేయటం వలన తిరిగి ఈసి పొందుటకై ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరుగుతున్నది. కాబట్టి అందరినీ సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ఈపీటీఆర్ఐ వారిని టెక్నికల్ ప్రెజెంటేషన్, ఈ విస్తరణ ప్రాజెక్టుకు సంబంధించి టెక్నికల్ ప్రెజెంటేషన్ ఇవ్వవలసిందిగా కోరుతుంది. గౌరవ అడిషనల్ కలెక్టర్ మంచిర్యాల గారికి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఆర్ఓ నిజామాబాద్ గారికి మరియు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చేసిన ప్రజలకు నా యొక్క నమస్కారం. నా పేరు రాహుల్, ఈఐఏ కోఆర్డినేటర్, ఈపీటీఆర్ఐ హైదరాబాద్. కన్యాకని పై ఇంటర్ భూగర్భ భూ 22/1/2020లో జారీ చేసిన సూచనా నియమావళి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనుగుణంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించబడుతున్నది. ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరములు: గని పేరు కళ్యాణ్ కని, పై ఇంక్లైన్ భూగర్భ బొగ్గు కని, మైనింగ్ విధానం ఓట్ అండ్ పిల్లర్ మైనింగ్ విధానం ద్వారా చూపబడుతున్నది.
ప్రతిపాదిత ప్రాజెక్టులు మరియు చుట్టుపక్కల ప్రస్తుత పర్యావరణ పరిస్థితులు. ఈఏ నోటిఫికేషన్ S1 నెంబర్ 1533 తేదీ సెప్టెంబర్ 14, 2006 దాని తదుపరి సవరణలు టార్ నిబంధనల ప్రకారం పర్యావరణ ప్రాథమిక సర్వే అక్టోబర్ డిసెంబర్ 2020 శీతాకాలంలో ఈపీటీఆర్ఐ హైదరాబాద్ వారిచే నిర్వహించడం జరిగింది. ఓవర్ జోన్ మరియు బఫర్ జోన్లో ఓబీసీబీ ప్రమాణాల పరిమితులకు లోబడి ఉన్నాయి. వీటి వివరాలు డ్రాఫ్ట్ ఈఏఎంపి మరియు ఇప్పుడు ప్రదర్శింపబడుతున్న ప్రెజెంటేషన్లో పొందుపరచమైనది. వాయు పర్యావరణం ప్రాజెక్ట్ యొక్క అధ్యయన ప్రాంతంలో గాలి నాణ్యత పర్యవేక్షించడానికి కోర్ జోన్లో 2 స్థానాలు మరియు బఫర్ జోన్లో 9 స్థానాలను గుర్తించడం జరిగినది. గని ప్రదేశం మరియు అధ్యయన ప్రాంతాల్లో గాలి కాలుష్య కారకాల సాంద్రత విలువలు జాతీయ పరిసర వాయు నాణ్యత ప్రమాణానికి లోబడి ఉన్నట్లు గమనించడమైనది. శబ్ద పర్యావరణం ప్రాజెక్ట్ యొక్క అధ్యయన ప్రాంతంలో శబ్ద పరిమాణం కోర్ జోన్లో 2 స్థానాలు మరియు బఫర్ జోన్లో 9 స్థానాలు గుర్తించడం జరిగినది. ప్రతిపాదిత ప్రాజెక్టు అధ్యయన ప్రాంతాలలో పగలు మరియు 7 ఉపరితల నీటి నమూనాలలో పిహెచ్ డిఓ పిఓడి మరియు మొత్తం పోలింగ్ ఫామ్ల విలువలు పరీక్షించి సిబిసిబి నీటి నాణ్యత ప్రమాణాలతో పోల్చబడ్డాయి.